And for all your filmy updates, please subscribe to Dot Entertainment. Namaste, Karim Nagar! Abba, inka awaz rawal abba. Namaste, Karim Nagar! Adde, aan nuncho chna karonan kuda lekka cheyakunda mee Karim Nagar ki. Etlunnaru, anta manchidena? So, mana masal muchetko cheddam. Ee roju, eeda, mana mindu kelsamu ante Sri Lakshmi Radha Mohan samarpanalo. సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ గారి నిర్మాణంలో మన విజయ్ కుమార్ గారు డైరెక్ట్ చేసిన సినిమా ఒరే బుజ్జి. సో ఇందులో మన పక్కింటి పిల్లగాడు అంటే ఇక్కడ నిలబడ్డారే ఆ బ్యాచ్లో ఒకళ్ళ కలిసిపోతాడు. ఇప్పుడు రాస్తారు నచ్చి నిలబెడితే గుర్తుపట్టడు కష్టం, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ మన ఇంటి పక్క పిల్లగాడు, మన అన్నదమ్ములు ఎక్కడే ఉంటాడు. అండ్ అట్లనే మీ అందరికీ ఎంతో ఇష్టమైన అంటే ఆమె చూడగానే మీరు అబ్బా అంటారు, ఆమెనే మన హెబ్బా. సో అట్లనే అందమైన కళ్ళున్న మన మాలవిక కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసింది. వాళ్ళే కాదు చాలా సీనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. హలో కరీంనగర్, ఇక్కడ కరీంనగర్ వచ్చి ఈ ఈవెంట్ మేము కండక్ట్ చేస్తాకి నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇంతకుముందే నేను వరంగల్ నుంచి వచ్చాను, నేను చదువుకున్నది కూడా వరంగల్, నేను ఆర్ఈసి వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో చదువుకున్న మీ తెలంగాణ బిడ్డను నేను. సో ఇంతకుముందు ఈ ఒరే బుజ్జిగా మాది 8వ సినిమా. ఇంతకుముందు అధినేత, ఏమైంది వేళ, 50% లవ్, బెంగాల్ టైగర్, ప్యార్మే పడిపోయానే, పంతం, మీలో ఎవరో కోటీశ్వరుడు, ఈ సినిమాలు చేసిన తర్వాత ఫుల్ ఎంటర్టైనర్గా ఒరే బుజ్జిగా వస్తుంది. ఈ సినిమా మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎంతో కోఆపరేట్ చేసి చక్కగా చేశారు. ఇది 25th అలా ఉగాదికి రిలీజ్ చేద్దామని మేము ప్రయత్నించాము, కానీ ఈ కరోనా వైరస్ ప్రాబ్లం వల్ల మన క్యాబినెట్ నిర్ణయించుకున్నారు మార్చి 31st వరకు సినిమాలు ఉండకూడదని. సో వేరే డేటు మేము తర్వాత అనౌన్స్ చేస్తాము. ఈ ప్రోగ్రాము కూడాను మేము వచ్చిన తర్వాతే మాకు తెలిసింది ఇలా సినిమా హాల్స్ 31st మార్చి వరకు క్లోజ్ చేయాలని. సో అది అది అన్ఫార్చునేట్, మనకి తప్పదు. సో మళ్ళీ డేటు మీకు అనౌన్స్ చేస్తాము. ప్రేక్షకులు ఈ సినిమాని సినిమా హాల్లోనే చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారు, తర్వాత మాకు యాండ్రూ గారు కెమెరా, ప్రవీణ్ పూడి ఎడిటరు, అనూప్ ప్రిన్స్ గారు మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత వీళ్ళంతా మంచి మంచి టెక్నీషియన్తో మేము తీసిన సినిమా ఇది. ఇది చాలా సినిమా చాలా చక్కగా వచ్చింది, మాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో కరీంనగర్, సౌండ్ సరిపోవట్లే. హలో కరీంనగర్, సాంగ్స్ నచ్చాయా? గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి, గుండె జారి గల్లంతయ్యిందే. ఆ సినిమా డైరెక్ట్ చేసిన విజయ్ కొండ గారు, అండ్ ఆఫ్టర్ గుండె జారి గల్లంతయింది ఈ సినిమా మా ఇద్దరు కాంబినేషన్లో మీ ముందుకు రాబోతుంది. అండ్ ఈ సినిమా చాలా మంచి ఎంటర్టైనర్ అండి, అందరు కలిసి హ్యాపీగా 2.5 అవర్స్ మంచిగా చూసుకోవచ్చు. లైక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ థ్యాంక్ రాధామోహన్ సార్, ఈజ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఒక మంచి పెద్ద ప్రొడ్యూసర్. అండ్ రాజ్తో నాకు ఇది 2వ సినిమా, రాజ్ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది అండ్ ఈజ్ వెరీ డెడికేటెడ్ పర్ఫార్మర్. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ సాంగ్స్ని కూడా మంచి ఆదరిస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా తొందరలోనే మీ ముందుకు రాబోతుంది, మీరందరూ చూడాల్సిందిగా నేను కోరుతున్నాను. మా డైరెక్టర్ గారు చెప్తున్నారు ఇది హ్యాట్రిక్ ఫిలిం. కంగ్రాచులేషన్స్, గుండె జారి గల్లంతైంది ఒకలైలా కోసం అండ్ నౌ ఒరే బుజ్జిగా. హలో కరీంనగర్, చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి. మా బ్రదర్ ఇక్కడే ఉండేవాడు, ఆ టైంలో నేను చాలా కాలం స్పెండ్ చేశాను ఇక్కడ. ఐ హ్యావ్ గుడ్ మెమరీస్ హియర్. అండ్ జయరెడ్డి, శరత్, వీళ్ళిద్దరూ కరీంనగరే, ఈ సినిమాకి వర్క్ చేశారు ప్రొడక్షన్ లైన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, దేవర్ గుడ్ జాబ్. అండ్ ఒరే బుజ్జిగా ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్టైన్మెంట్, 2.5 అవర్స్ మిమ్మల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. వన్స్ హైదరాబాద్ బ్యాక్ వెళ్ళిన తర్వాత ఒకసారి మా టెక్నికల్ టీమ్తో కూర్చొని రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. అండ్ రాజ్ తరుణ్ ఈ సినిమాలో చేశాడు,
లైక్ డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ అసలు మామూలుగా ఉండదు. అన్నో ప్రూవెన్స్ ఈ మాయ పేరేమిటో అన్నా, కురిసినే అన్నా, కృష్ణవేణి కృష్ణవేణి అన్నా, దేనికి అదే డిఫరెంట్ డిఫరెంట్గా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. అండ్ అలాగే రాహుల్ ఈ పాట ఎరగదీశాడు. రాహుల్ వాయిస్ అని మ్యూజిక్, శేఖర్ మాస్టర్ డాన్సర్స్తో, రాజ్తర్ ఎరగదీశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. పోరాటాల గడ్డ కరీంనగర్కు నమస్తే. ఇందాక ఎవరో సార్ చెప్పారు పోరాటాల గడ్డ అని, నిజంగానే పోరాటాల గడ్డ. అయితే ఫస్ట్ టైం వస్తున్నాం కరీంనగర్కి. నేను ఇంత టర్న్అవుట్ ఉంటుందని మాత్రం నిజంగా అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చినందుకు. మేము మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చినాము. మా సినిమా యూనిట్కి సక్సెస్ చాలా చాలా అవసరం. ఫస్ట్ టైం కరీంనగర్ వచ్చి మా సినిమాను ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. మీరందరూ మీ గుడ్ విషెస్ మాకు ఇవ్వాలని, మీరందరూ మాకు లక్కీ ఛామ్గా మారాలని, ఈ సినిమాని మీ బ్లెస్సింగ్స్తో పెద్ద సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మనస్ఫూర్తిగా మా టీంని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కరోనా అని చెప్పి బయటికి రావడానికి భయపడుతున్న టైంలో అని మీరు అందరూ మా కోసం వచ్చారు ఇక్కడికి. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమా March 25th అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు కరోనా వల్ల పోస్ట్పోన్ అయ్యేలా ఉంది. సో త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. 2.5 గంటలు హ్యాపీగా థియేటర్కి వచ్చి ఫుల్గా నవ్వుకొని బయటికి వెళ్ళే సినిమా ఇది. సో దయచేసి మా సినిమాని థియేటర్ వచ్చి మాత్రమే చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆఫ్ కమింగ్ అగైన్ అండ్ ఇట్స్ ప్లెజర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మా రాహుల్ భయ్య మాట్లాడతారు. నమస్తే కరీంనగర్. సీరియస్లీ మస్త్ హ్యాపీగా ఉన్నది. థ్యాంక్ యూ చిచ్చి అందరు రూలుతున్నారు. గొంతు పోతుంది మెల్ల రిలాక్స్. ఒరే బుజ్జి, అఫ్కోర్స్ రాజ్తరుణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, జబర్దస్త్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఒరే బుజ్జి అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ఆల్ యువర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఫర్ ఫిల్మీ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ నభానటేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్.